వేములవాడ నియోజకవర్గానికి ఏడాదిగా దూరంగా ఉన్న ఎమ్మెల్యే రమేష్ బాబుపై సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు వేమిలివాడిలో మాట్లాడుతూ సర్పంచ్లు కౌన్సిలర్లు పనిచేయకపోతే సస్పెండ్ చేస్తున్నారని ఎమ్మెల్యేపై చర్యలు ఉండవా అని అన్నారు నెలకి లక్షల జీతం తీసుకుంటూ ప్రజలను సేవ చేయకుండా జర్మనీకి అంకితం అయ్యారని ఈ ఇరవై మూడవ తేదీలోపు ఇండియాకి రాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున చెలో అసెంబ్లీకి పిలుపునిస్తామని అన్నారు డ్యూల్ పాస్పోర్ట్ తోటి ఉన్నాడనేటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా చర్మాన్ని చెప్పుగుట్టిస్తా అన్న చంద్రశేఖరరావు ఏ విధంగా తిండి వాసాలు లెక్క పెడతాడు ఏ విధంగా నియోజకవర్గాన్ని మోసం చేసిండో మొత్తం యావత్ తెలంగాణ తెలియడానికి చిల సంబంధి అనే కార్యక్రమాలు కూడా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త రావాలని మరీ మరీ కూడా నేను కోరుతా ఉన్నా